ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంతాధికముగా ఉన్నది. కీర్తనల గ్రంథము 103:11. సహోదరి సహోదరులారా, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్యసంధత్వము అంతరిక్షమునంటుచున్నది, నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయవిధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము అని. ప్రియులారా, దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మనము రక్షింపబడి ఉన్నామో క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రేమని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను అని. ప్రియులారా, మనము అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మన హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మనకు దయచేయవలననియు, మనము దేవుని సంపూర్ణత యందు పూర్ణులమగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకునుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారము కావలియును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మమ్మలను ఎంతగానో ప్రేమించి నీ కృపచేత మమ్మలను రక్షించావు తండ్రి, నీకు స్తోత్రములు. ప్రభువా, మేము నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములో నడిచేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.